सूर्यापेट एरिया रात्रि मस्त वान पड़ी अर्धरा पड़ वान को अम्मा की मार्केट को धा मोतम तड़ी रात्रि वान पड़ तो रैतम बस्ताल निंपन धा मार्केट एंडबेन पट वान तड़ी मुद्दे तड़ी धाया सरकार को आवाल रईत వ్యవసాయం చేసుకుంటది వ్యవసాయం చేసుకొని ఇట్లా తీసుకొస్తే ఇక్కడేమో మొత్తం వడ్లు తడిచిపోయినాయి ఇప్పుడేమో అధికారులు ఇప్పుడు తీసుకుంటారో తీసుకోరో తెలియదు ఇంకా మ్యాచర్ పడట్లేదు ఇంకా కొంచెం ఆరబెట్టాలనే అంటున్నారు ఇలా వాళ్ళు తీసుకోకపోతే ఇప్పుడు మాకు నష్టం వస్తది చాలా కష్టాలు పడ్డాం మేము यादाद्री जिल्लाला अर्धरात्रि ईदुरुगालुलतोनी भारी वर्षं कुरिसिंदी पडुकुने टाइमला उरुमुलु मेरुपुलतोनी वान पड़िंदी गाली बागा रावडं तोटी करेंट कूडा पोयिंदी रेंडु मूडु गंटल दाका वान पड्डदी मूसैपेट मार्केटला धान्यं मोत्तं दडिसिपोयिंदी गालिकी पड्ड राशुलपै कप्पिन कवर्लन्नी एगिरिपोयि वरी कुप्पलु मोत्तं दडिसिपोयिनायि कांटा चेसि गोडौन कु तीसुकुपोयेटंदुकु पेट्टिन बस्तालु कूडा नीळ्ळल्ला तडिसि मुद्दैनायि కాలం కాని వానలు రైతులనే కాదు సామాన్యులకు కూడా కష్టాలు తెచ్చిపెట్టాయి ఈ వానల మీద ఇంకిన్ని వివరాలు భరత్ చెప్తారు భరత్ వానలు ఇంకా పడే అవకాశాలు ఉన్నాయా పరిస్థితి ఎట్లా ఉండబోతోంది రాణం ఇంకొక 24 గంటలు ఈ వానలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కారణం ఏంటంటే ఒక ఉపరితల ద్రోణి ఏర్పడింది అది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఈ ఉపరితల ద్రోణి ఏర్పడింది ఎక్కడెక్కడైతే గాలిలో తేమ శాతం ఉంటదో అక్కడ ఖచ్చితంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది సమ్మర్ ఈ సమ్మర్ లో మధ్యాహ్నం వరకు ఫుల్ ఎండ కొడుతుంది అంటే దాదాపు 39-40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎండ కొడుతుంది ఆ తర్వాత ఒక్కసారిగా సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి ఎందుకంటే ఎండ కొడుతుంది ఎండ కొట్టడం వల్ల గాల్లో తేమ కూడా ఎక్కువవుతుంది ఎప్పుడైతే గాల్లో తేమ దాదాపు 60-70% అయిందో అప్పుడు చాలా వరకు కూడా ఉక్కపోత ప్రజలు ఉక్కపోత ఫీల్ అవుతారు అందుకనే ఎండకాలం చెమట బాగా పడుతుంది ఎప్పుడైతే 60-70% తేమ క్రాస్ అయిందో అప్పుడు ఒక్కసారిగా అప్పుడు ఏదైనా వెదర్ సిస్టమ్ ఉంటే గనక అంటే ఇప్పుడు ఈ వెదర్ సిస్టమ్ ఉంది ఉపరితల ద్రోణి ఏర్పడ్డది కాబట్టి హైదరాబాద్ లేకపోతే రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే తేమ శాతం ఎక్కువ ఉందో దానివల్ల మాయిశ్చర్ ఇంకర్షన్ జరిగి ఈ వర్షాలన్నీ కురుస్తాయి సో నిన్న క్యూములోనింబస్ మేఘాలు చాలా దట్టంగా ఏర్పడ్డాయి ఏదైతే ఈ ద్రోణి ఉందో ఈ ద్రోణి ప్రభావం వల్ల దీని ఎఫెక్ట్ నార్త్ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ కు ఉత్తర ప్రాంతంలో మొదట ప్రారంభమైంది కొంపల్లి తర్వాత బేగంపేట మల్కాజ్గిరి కాప్రా ఈ ఏరియాల్లో మొదట ప్రారంభమై క్రమక్రమంగా నార్త్ నుంచి ఉత్తర ప్రాంతం నుంచి సౌత్ వరకు విస్తరించింది ఎక్కువగా హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో తర్వాత సెంట్రల్ జోన్ లో చాలా ఎక్కువ వర్షపాతం నమోదైంది దాదాపు ఇప్పటి వరకు అంటే ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వర్షపాతం చూస్తే హైయెస్ట్ గా శ్రీనగర్ కాలనీలో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా బేగంపేటలో 6 సెంటీమీటర్స్ ఆశీష్ నగర్ లో 3.7 అంటే ఓవరాల్ గా సిటీలో యావరేజ్ గా 4-5 దాదాపు 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మనం చూసాం లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఈదురు గాలులతో భారీ వర్షం కూడా పడింది నిన్న కూడా ఒక దశలో గాలుల వేగం దాదాపు సిటీ మార్కెట్ యావరేజ్ గా 40 నుంచి 100 కిలోమీటర్స్ వేగంతో గాలులు వీచాయి అందుకనే చాలా చోట్ల చెట్లు కూలిపోయిన పరిస్థితి తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో ఒక గంట సేపట్లోనే దాదాపు 6-7 సెంటీమీటర్ల వాన వడుతోటి మొత్తం ఎక్కడికక్కడ చాలా చోట్ల కూడా వాటర్ లాగింగ్ అయిన సిచ్యువేషన్ ఉంది సోరాలుగా ఇంకొక 24 అవర్స్ ఇది కంటిన్యూ అవుతుంది అయితే ఇవాళ కొంత ఎండ తక్కువ ఉండే అవకాశం ఉంది నిన్నటి కంటే 1-2 డిగ్రీల ఎండ ఈ వర్షం పడుతూ చల్లబడ్డది కాబట్టి
ఒకటి రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎంత తక్కువే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ మాయిశ్చర్ ఉంటుందో అక్కడ మళ్ళా ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది కాబట్టి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓకే భరత్.